నేను సైతం ప్రపంచాగ్నికి సమిధిన ఒక్కటి ఆహుతి ఇచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రువునొకటి ధార పోసాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చిమ్రోశాను. నేను సైతం ప్రపంచ అబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను. నేను సైతం విశ్వవీణకు తంతునై మూర్ఛనలు పోతాను. నేను సైతం భువన భవనపు బావుటవనై పైకి లేస్తాను. ఒక అందమైన పోయం అంటే దానికి ఒక గుండు ఉండాలి, అది కన్నీళ్లు కార్చాలి, క్రోధాగ్నులు పుక్కిలించాలి, పీడితుల పక్షం అవలంబించి మనిషి రుణం తీర్చుకోవాలి, బతకడానికి ఒక బురుజై మనిషి విజయానికి జెండా ఎగరాలి. కవిత అయినా కవి అయినా కళాకారుడైనా నాయకుడైనా సామాన్యుల పక్షాన పీడితుల పక్షాన కార్మికుల పక్షాన నిలబడలేనప్పుడు ఆ జన్మ వృధా. మహాప్రస్థానం ద్వారా ప్రపంచానికి ఉద్యమ విద్యుత్తుని దారపోసిన మహాకవి శ్రీశ్రీ గారికి, నా దేశం నా ప్రజల ద్వారా కష్టాల్లో ఉన్న ప్రజలను చూసి, దౌర్జన్యానికి గురవుతున్న ప్రజలను చూసి, ఈ చెట్లు ఎందుకు, ఈ చెట్లకు పూలు ఎందుకు పూస్తే బుల్లెట్లు ఎందుకు పూయవు అని గర్జించిన శేషేంద్ర గారికి, దార్శనికుడు కవిశ్రేష్ఠుడైన శేషేంద్ర గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ, ఈ ఉక్కు పరిరక్షణ కోసం నడుం బిగించిన పెద్దలందరితోటి, కార్మిక నాయకులందరితోటి, కార్మికులందరి కోసం ఈరోజు మీ ముందుకు వచ్చాం. నా ఉపన్యాసాన్ని ఆ కవులిద్దరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రారంభిస్తున్నాను. ఉక్కు కర్మాగారం ఒక దేశానికి ఆర్థిక అభివృద్ధికి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ ఉక్కు చాలా కీలకమైంది. ఉక్కు కర్మాగారాలు లేకపోతే ఆ దేశం ముందుకెళ్ళదు. ఒకసారి ఈ ఉక్కు ఇక్కడున్న పెద్దలందరికీ తెలుసు, కానీ ఈ రోజున మీకు తెలిసిన విషయాన్ని మళ్ళీ ఇంకొకసారి ఎందుకు తెలియజేస్తున్నానంటే, మీరు ఏ కష్టాలైతే చూశారో ఆ కష్టాలను ఇక్కడున్న తరానికి చెప్పడానికి, అసలు ఉక్కు, విశాఖ ఉక్కు ఎలా ప్రారంభమైంది, ఏ పరిస్థితుల్లో ప్రారంభమైంది అని చెప్పాల్సిన అవసరం ఈ కొత్త తరానికి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని మీకు తెలిసిన విషయాన్ని అయినప్పటికీ ఈ కొత్త తరానికి చెప్పడానికి నేను ముందుకెళ్తున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మనం ఎప్పుడు పుస్తకాల్లో చదువుకుంటాం, ముఖ్యంగా ఇప్పుడున్న 25 ఏళ్ల కుర్ర వాళ్ళకి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న ఒక నినాదం విపరీతమైన భావోద్వేగాన్ని లేపేది. కులాల కుంపటిలో, వర్గాల పోరులో నిండిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒకే ఒక్కటి, కులాలకి వర్గాలకి అతీతంగా ఒకే ఒక నినాదం ఈ రాష్ట్రాన్ని కుదిపేసింది. అది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని 1963లో అప్పటి గనుల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం గారు, భారతదేశానికి ఉక్కు కర్మాగారాలు చాలా అవసరం, నది ఒక సముద్ర తీరాన ఒక మంచి స్టీల్ కర్మాగారం ఉండాలి అని అనుకుంటే, అప్పుడు దాన్ని ఒక అమెరికన్ కన్సార్టియం అనే కంపెనీ వైజాగ్ విశాఖపట్నం చాలా అనువుగా ఉంటుందని
చెప్పేసి వెళ్ళిన తర్వాత అందరూ ఆనందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉక్కు కర్మాగారం రాబోతుంది అంటే అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ఎదగబోతుందని. కానీ కొన్ని పరిస్థితుల్లో మళ్ళీ అది మార్చుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉండట్లేదు, మాట ఇచ్చిన తర్వాత ఉండట్లేదు అంటే ఆ రోజున తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న కీర్తిశేషులు అమృతరావు గారు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నిరాహార దీక్ష చేయటం, దానికి మద్దతుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు అండగా నిలబడటం, అది ఉద్యమ రూపం దాల్చడం, తీవ్రస్థాయికి వెళ్ళటం, రైల్ రోకోలు, పోలీసుల కాల్పులు, వీటన్నిటి నడుమ ఊహించుకోండి. ఈరోజు ఇంతమంది యువత ఉన్నారు, ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, 18 నుంచి 22 ఏళ్ల పిల్లలు, 25 ఏళ్ల పిల్లలు ఉన్నారు. వారు ఆ రోజున పోరాటానికి మద్దతుగా వెళ్తే పోలీస్ కాల్పుల్లో 32 మంది నిండు నూరేళ్లు బతకాల్సిన యువకులు చనిపోయారు. పలాస పీలేరు నుంచి పలాస దాకా, విశాఖపట్నం నుంచి వరంగల్ దాకా 32 మంది యువకులు బలిదానాలు అయిన చనిపోయారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న 67 మంది ఎమ్మెల్యేలు, 7 మంది ఎంపీలు అనుకుంటా, వీళ్ళందరూ రాజీనామాలు చేసి అన్ని రకాలుగా ఒత్తిళ్లు పెట్టి ప్రజలు చైతన్యవంతులై ముందుకెళ్తే ఈ రోజున స్టీల్ ప్లాంట్ ఇక్కడికి వచ్చింది. ఈ స్టీల్ ప్లాంటు చాలా కష్టాల మీద వచ్చింది. 71లో శంకుస్థాపన జరిగింది, 92లో దాదాపు 3 లక్షల టన్నులు కదండి, 72లో 3 లక్షల టన్నుకి ఉత్పత్తి సామర్థ్యం పెంచిన తర్వాత అప్పటి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీనిని జాతికి అంకితం చేశారు. 2 దశాబ్దాల కాలంలో ఈ స్టీల్ ప్లాంటు, ఒకవేళ నేను ఏదైనా తప్పైతే నన్ను సరిచేయండి, దయచేసి నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తా ఉన్నాను. 2 దశాబ్దాల కాలంలో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ 6,000 కోట్ల లాభాన్ని చూసింది, 40,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి కేంద్రానికి ట్యాక్సులు కట్టింది, 16,000 మందికి నేరుగా ఉపాధి ఇచ్చింది, 18,000 స్పైచిలకు కాంట్రాక్ట్ లేబర్కి ఉపాధి ఇచ్చింది, ఇంకో 100,000 మంది అనుసంధానంగా ఉండే పరిస్థితుల్లో వారికి ఉపాధి ఉంది. వీరి కుటుంబాలని అన్నింటినీ కలుపుకుంటే 5-6 లక్షల మంది ఆధారపడి ఉన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పడటానికి 22,000 ఎకరాలు 64 గ్రామాలని, మనుషులు బతుకుతున్న గ్రామాలని ఖాళీ చేయించి ఒక 1,200 రూపాయలు ఇందాక వారు చెప్తున్నట్టుగా నష్టపరిహారం ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఖాళీ చేయిస్తే ఈ రోజుకి నేను 2015-16 తిరుగుతున్నప్పుడు ఈ రోజుకి కూడా స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చిన భూములకి ఇంకా పరిహారం అందలేదు. వారి కుటుంబాలు ఎంత దీనస్థితిలో ఉంటాయంటే నేను వింటా ఉంటే చాలా బాధేసింది. ఆకలికి ఒకసారి అన్నం వండుకునే పరిస్థితి తెలియక, లేక దేవాలయాలకి వెళ్ళి అక్కడ ప్రసాదాలు పెట్టి ప్రసాదాలు తిని కడుపు నింపుకునే కుటుంబాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ. బాధ అనిపించింది నాకు. ఈ రోజున స్టీల్ ప్లాంట్ 2021లో ఇది నష్టాలకి వాటిల్లుతుంది, ఇది నష్టాలు చవి చూస్తుంది. ఈ నష్టాల కోసం మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నాం అని వార్త రాగానే అందరితో పాటు నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేను పోరాట యాత్రలు ఇక్కడ బలంగా తిరిగిన వాడిని,
సమస్యల్ని స్టీల్ ప్లాంట్ భూములు కోల్పోయిన నిర్వాసితులను ప్రత్యక్షంగా కలిసిన వాడిని. ఈ వ్యక్తులందరూ నేను కలిసి వాడి కష్టాలను చూసిన తర్వాత బేసిక్గా మౌలికంగా నేను ప్రైవేట్ రంగంతో పాటు ప్రభుత్వ రంగ పరిశ్రమలు బాగుండాలని మనసా వాచా కర్మ నా కోరుకునేవాడిని. ప్రభుత్వ రంగ పరిశ్రమలు కాయలా పడకూడదు, అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని కోరుకునేవాడిని. అలాంటిది స్టీల్ ప్లాంటు నష్టం వాటిల్లుతుందని చెప్పి ప్రైవేటీకరణ చేద్దాం అన్న వార్త వినగానే వెంటనే పెద్దలు మనోహర్ గారు, పిఎస్సి చైర్మన్ మనోహర్ గారు, నేను ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి, హోంశాఖ అమాత్యులు శ్రీ అమిత్ షా గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు ఉపసంహరించి ప్రైవేటీకరణకి అప్పగించేలాగా మిగతా పరిశ్రమల్లాగా ఈ స్టీల్ ప్లాంట్ దయచేసి మీరు చూడొద్దు. ఇది ఆంధ్రుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్నది. ఇది 18,000 మంది రైతులు భూములు వదులుకుంటే ఈ రోజున స్టీల్ ప్లాంట్ వచ్చింది. దీని గురించి మీరు పెద్ద మనసుతోటి చూడాలి అని చెప్తే మరి సావధానంగా విన్నారు కదా. మీరు ఊహించుకోవాలి నా పరిస్థితి. నాకు ఒక ఎంపీ లేడు, ఉన్న ఒక ఎమ్మెల్యే వైసీపీ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. ఒక నా బలం ఏముంది, అమిత్ షా గారు కూడా ఇంటర్వ్యూ దేనికి ఇస్తారు? నేను వెనక ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారని ఇవ్వరు, మీరున్నారని ఇస్తారు నాకు అపాయింట్మెంట్. ప్రజాబలం ఉంది, మీరు లేకపోతే నాకు ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తారు? ఒక్క క్షణం తీసి గడ్డిపోసలో పక్కన పెట్టరు అక్కడ. కానీ నాకు స్వార్థం ఏముంటుంది, భావితరాలు బాగుండాలి. నిన్నటి తరాలు కష్టపడి ఈ రోజున మన చేతుల్లో స్టీల్ ప్లాంట్ పెడితే అది అంజాక్రాంతం అయిపోతుంటే బాధ కలుగుతుంది అందరిలాగే. ఖచ్చితంగా నష్టాలు ఉన్నాయి, నష్టాలు లేవని ఎవరు చెప్పట్లా. మీరే చెప్పండి, ఏ పరిశ్రమకు నష్టాలు లేవు, ఏ వ్యాపారానికి నష్టాలు రావు, ఏ వ్యాపారానికి అప్పులు లేవు? అలా నష్టాలు రాని పరిశ్రమ ఏదైనా ఉంది అంటే ఒక వైసీపీ రాజకీయ పరిశ్రమకు తప్ప అన్ని పరిశ్రమలకి నష్టాలు ఉన్నాయి. ఒకసారి స్టీల్ ప్లాంట్ నష్టాలు రాబోయే అంటే మాట్లాడుకోబోయే ముందు మనకు అర్థం కావాల్సింది పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. దీనికి ఎవరుస్తారు? పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ పంచవర్ష ప్రణాళిక కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, ఆర్థిక అభివృద్ధి, దేశ ఆర్థిక అభివృద్ధి కోసం, ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశాల కోసం ప్రారంభించిన ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, దీంట్లో మహారత్న అని, నవరత్న అని, మినీ రత్న 1 అని, మినీ రత్న 2 అని ఇలాంటి గ్రేడింగ్స్ ఉన్నాయి. ఇవి 3 నుంచి 5 సంవత్సరాల వరకు లాభాల దాటిలోకి వెళ్తే ఎనీ పబ్లిక్ సెక్టర్ యూనిట్. వీటికి ఈ మహారత్నాలు, మినీ నవరత్నాలు, మినీ రత్నాలు 1 అండ్ 2 అని చేస్తారు. 2017 కదా సార్ మన ఆలోచన అప్పుడు వచ్చింది, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2017. 2017లో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది ప్రైవేటీకరణ చేయబోతున్నారు, చిన్నపాటి నష్టం ఉంది, మేము సరి చేసుకుంటామని ప్రైవేటీకరణ చేసి ఒక యువకుడు, ఒక ఉద్యోగి ఇంటిలో చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, ఏం చేయాలో తెలియదు నాకు అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటే, బతకడం వేస్తుంది ఆత్మహత్య చేసుకుంటే, ఆ పిల్లవాడి బలిదానం నన్ను తీసుకొచ్చి వారికి అండగా ఉండేలా చేసింది. ఆ రోజున అన్ని సంఘాల నాయకులు ముందుని నడిపించారు. ఈ రోజున డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ మార్కెట్లో 300 రూపాయల షేర్తో పోర్ట్ ట్రస్ట్, వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎక్కువ షేర్లు ఉంటూ, మెజారిటీ షేర్లు ఉంటూ ఈరోజు నిలబెట్టుకున్నారు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. పోరాటాల వల్ల సాధ్యమైంది. అలాగే ఆ రోజున
ఒత్తిడి పెట్టడానికి మేము కేంద్రంకి వెళ్ళలేదు. ఆ రోజు ఇక్కడ మాట్లాడితే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెడితే అప్పటి ముఖ్యమంత్రి దానికి స్పందించి దాని ప్రైవేటీకరణకు వాళ్ళ వంతు కృషి కూడా వాళ్ళు చేశారు. మొత్తం కేంద్ర ప్రభుత్వం మీదే బాధ్యత పెడితే కష్టం. ఎందుకు అవుతుందంటే కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత పెడితే కేంద్ర ప్రభుత్వానికి ఏం తెలుస్తాయి ఇక్కడ కష్టాలు? ఎవరు చెప్పాలి? ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి మనవాళ్ళు చెప్పాలి. వెళ్ళి ఈ రోజున అందరూ క్యాప్టివ్ మైన్స్ లేవు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కంటే. రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ఆ రోజున యూపీఏ ఎందుకు ఒక్క ఎంపీ కూడా అడగలేకపోయాడు వైజాగ్ నుంచి? కానీ ఆంధ్రాలో ఉన్నంతమంది పాతిక మంది ఎంపీలు మీరు ఎందుకు వైజాగ్ కి క్యాప్టివ్ మైన్స్ ఉండాలి? మాకు ఇవ్వండి, రాష్ట్ర విభజన చేయండి, కానీ మాకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి అని ఒక్కళ్ళు కూడా గుంతెత్తలేకపోయారు. ఎందుకని? ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు, పదవులు ముఖ్యం, కాంట్రాక్టులు ముఖ్యం, డబ్బులు ముఖ్యం, ప్రజల సమస్యలు ముఖ్యం కాదు, ప్రజల కన్నీళ్లు ముఖ్యం కాదు, ప్రజల కష్టాలు ముఖ్యం కాదు. అందుకని మనసులోంచి మాటలు రావు. స్టీల్ ప్లాంట్కి పొలాలు ఇచ్చేసిన జీవితాలు, ఆకలికి గుళ్ళోకి వెళ్ళి ప్రసాదాలు తినే కష్టాలను చూస్తే వాళ్ళకి అర్థమవుతా ఎంపీలకి. నేను ప్రజలకి మోసం చేయను, ఇక్కడ ఓడిపోయాను నేను, అయినా కానీ నిలబడి ఇక్కడే ఉన్నాను. నేను పారిపోను ప్రజాక్షేత్రం నుంచి, ఓటమి నన్ను పారిపోనివ్వదు, నిలబెట్టే ఉంచుద్ది. ఎందుకంటే ఇది నా కర్తవ్యం. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి, ఈ రోజున జయంతి అయింది. ఆయన జయంతి రోజున ఆ శుభ సందర్భం రోజున మాట్లాడుకుంటున్నాం. అదే ఉక్కు సంకల్పం, స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి, అన్ని పార్టీలు కలిసి రావాలి. ఒకళ్ళు కాదు, ఇది అన్ని పార్టీలు కలిసి రావాలి. ఆంధ్ర వాళ్ళకి ఎప్పుడు మా వర్గం మా కులం అని ఒక దరిద్రం ఉండదు. మనకి మనం మనందరం ఒకటి అన్న సదుద్దేశం ఎప్పుడు ఉండదు. మావాడు కాదు మీ వాడు ఇట్లాగా దీంట్లో మనం నష్టపోతున్నాం, ప్రజలు నష్టపోతున్నారు, భావితరాలు నష్టపోతున్నారు. నేను ఎంత ఆపగలనో నాకు తెలియదు, కానీ మీ భవిష్యత్తు కోసం మీకు కనీసం ఒక పాతిక, నాకు జీవం ఉండగా ఒక పాతిక సంవత్సరాల భవిష్యత్తు కోసం నేను మీకోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాను. నేను ఈ పిఎస్యూస్ ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఒక 10 పాయింట్స్ మీద ఉంటుంది. స్కిల్డ్ వర్క్ ఫోర్స్, ఎఫెక్టివ్ మేనేజ్మెంట్, మంచి R&D ఉండాలి, టెక్నాలజీని ఉపయోగించుకునే మార్గాలు ఎదుక్కోవాలి, అలాగే డిస్రప్టివ్ టెక్నాలజీస్ని వాడుకోవడం తెలియాలి. డిస్రప్టివ్ టెక్నాలజీని సడన్గా ఇంటర్నెట్ వచ్చి కొత్త కొత్త విధి విధానాలు పాటు చేసేస్తే మళ్ళీ దానికి ఎలా అలవర్చుకోవాలి మళ్ళీ మనం. అలాగే ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునే స్థాయిలో ఉండాలి. అలాగే డబ్బులు మిగిలితే వేరే సంస్థల్లో పెట్టుబడులు పెట్టి ఒకవేళ ఇక్కడ ఈ సంస్థకి నష్టాలు వస్తే దాన్ని కాపాడుకునే పరిస్థితిలో ఉండాలి. అలాగే అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక విధి విధానాలు కూడా ఒకసారి ఎక్కడో యూరోప్లో జరిగే గొడవ ఇక్కడ మన స్టీల్ ప్లాంట్ మీద ప్రభావితం చూపిస్తుంది. సో అలాగే ఇలాంటి పరిస్థితులు, వీటిలో రెండు చాలా కీలకమైనవి. ఒకటి సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వం యొక్క సహకారం. రెండు ముడిసరుకు సొంత గనులు. ఈ రెండు ఉన్న వాటికి ఎనీ పబ్లిక్ సెక్టర్ యూనిట్కి తిరుగులేదు, బలంగా నిలబడి ఉంటుంది. ఎందుకంటే వైజాగ్ బ్రాండ్ వాల్యూ, వైజాగ్ విశాఖ స్టీల్ ప్లాంట్ బ్రాండ్ వాల్యూ గురించే మాట్లాడాలి అంటే ఎంత బ్రాండ్ వాల్యూ ఉందంటే ఈ రోజున ఇంత కరోనా సమయంలో కూడా నాకు తెలిసి 165-167 కోట్లు ప్రాఫిట్ని తీసుకొచ్చింది ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు. వాళ్ళు చెమటోడ్చి వాళ్ళ రక్తాన్ని ధారపోసి ఆక్సిజన్ సిలిండర్లు లేకుండా ప్రజలు చనిపోతుంటే, బ్లాస్టింగ్ ఫర్నేస్లు యాక్సిడెంట్లు జరుగుతాయి ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళందరూ 165 మంది పైగా చనిపోయారు ఇక్కడ ఈ కరోనా. కాంట్రాక్ట్ లేబర్ కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ రిస్క్లు తీసుకొని స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటూ వచ్చారు.
కానీ వీరికి రెండే రెండు గాని ఇస్తే, ఒకటి ప్రభుత్వ సహకారం. ప్రభుత్వ సహకారం అంటే నా ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని అడగబోయే ముందు రాష్ట్ర ప్రభుత్వాల్ని బాధ్యుల్ని చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాల్ని బాధ్యుల్ని చేయకపోతే ఏమవుద్దంటే, కేంద్ర ప్రభుత్వానికి మనం ఎందుకు గొడవ చేస్తున్నాం అర్థం కాదు. ఢిల్లీలో కూర్చున్న పెద్ద స్థాయి నాయకులందరికీ కూడా అర్థం కాని విషయం ఏమవుద్దంటే, రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా మీ ఎంపీలే మాట్లాడరాయా మా దగ్గర, మాకు నష్టం వస్తుంది. మీ ఎంపీలే మాట్లాడరు, వాళ్ళకి ఏం కావాలో తెలియదు. వాళ్ళ కాంట్రాక్ట్లు, డబ్బులు, వాళ్ళ పదవులు ఇస్తే సరిపోతాయి. మీ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడరు. అలాగే ఏ రోజును కూడా మీ ఎంపీలు నోరు తెరిచి మీ ప్రజా సమస్యల గురించి చెప్పకపోతే, నిలబడకపోతే, పోరాటం చెయ్యకపోతే మాకు ఎలా తెలుస్తుంది మీ వాళ్ళు మాట్లాడరు. అందుకని మేమేం చేస్తాం, మరి ఇలాంటి ఎంపీలని ఎన్నుకొని, ఇలాంటి ఎంపీలను ఎన్నుకుంటే మనకు అన్యాయం జరగక ఏం జరుగుద్ది? రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ఒక్క ఎంపీ అయినా సరే మాకు విడిపోయింది, విడిపోబోతుంది. కనీసం మాకు సొంత గనులు, మా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వండి అంటే ఈరోజు సొంత గనులు వచ్చిండేమోనే అడగడానికి ఎవరికి మనసొప్పదు, భావన రాదు. ప్రజల్లో తిరిగేవాళ్ళు కాదు కదా నాయకులు. ఓట్ల రోజున వచ్చి ఓట్లు వేస్తారు, ఒక 2,000 3,000 ఇచ్చి గెలుస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఓట్ల టైంలో వస్తారు. మరి సమస్యలు వచ్చినప్పుడు ఎవరు నిలబడరే, ఎవరు రారే? మళ్ళీ ఓడిపోయిన మనమే రావాలి, నిలబడాలి. మేము నిలబడతాం, జనసేన నిలబడుతుంది, జన సైనికులు నిలబడతారు, వీర మహిళలు నిలబడతారు. మేము నిలబడతాం, మీకు అండగా ఉంటాం. ఇందాక పెద్దలు మాట్లాడుతూ ప్రతి పరిశ్రమకి, ప్రతి స్టీల్ పరిశ్రమకి గనులు ఉన్నాయి. ప్రతి స్టీల్ పరిశ్రమకి, ఉదాహరణకి టాటా స్టీల్ ఉంది. టాటా స్టీల్కి జార్ఖండ్లోను ఒరిస్సాలోను వారికి సొంత గనులు ఉన్నాయి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, కర్ణాటకలో కూడా సొంత గనులు ఉన్నాయి. ఎంత ఎక్కువ ఉన్నాయంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకి 70 మిలియన్ టన్నులు అధికంగా ఇనుప ఖనిజం ఉంటుంది. దాన్ని ఏం చేయాలో తెలియక ఒకసారి సర్ప్లస్ అమ్మేయని నేను చెప్తా ఉంటాను. అలాంటిది మనకి కనీసం ఒక్క ఎంపీ వెళ్ళి, 22 మంది వైసీపీ ఎంపీలు, మీరు ఒక్కరు వెళ్ళి కూడా ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, మాకు ఆ సర్ప్లస్ని, మా ఉన్న గనుల్ని మాకు ఇవ్వండి, మేము వాడుకుంటాం, మా స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటామని మీరు ఎందుకు నోరు తెరవరు వైసీపీ ఎంపీలు? మీరు పార్లమెంట్కి వెళ్తుంది కబుర్లు చెప్పుకోవడానికి, కాఫీలు తాగడానికి, మీరు వెళ్ళేది పార్లమెంట్కి? వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ప్రతి టన్నుకి, ప్రతి టన్ను ఇనుప ధాతువుకి 7,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. అదే టాటా స్టీల్ ప్లాంట్కి కానీ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యం నడిచే ప్లాంట్స్కి కానీ 1,500 రూపాయలు టన్ను ఖర్చు పెట్టాలి. సంవత్సర ఖర్చుల్లో ఈ రెండు కంపెనీలకి 35%, 48% ఖర్చు అవుద్ది. అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 65% ఖర్చు అవుద్ది. 100 కోట్లు ఖర్చు పెడితే 65 కోట్లు కేవలం ముడిసరుకు కొనడానికి అయిపోద్ది. అదే సెయిల్ కంపెనీలకు కానీ, టాటా కంపెనీలకు కానీ 35%, 48%, ఎందుకంటే సొంత గనులు ఉన్నాయి. మరి నష్టాలు రాకపోతే, మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నష్టాలు రాకపోతే లాభాలు ఎలా వస్తాయి? ఇది మనందరం మీ తరం ఆలోచించాలి, మీ జనరేషన్ మాట్లాడాలి, మీరు ఆలోచించాలి. ఇది నా మాటలు నమ్మొద్దు, మీరు చదవండి, రీసెర్చ్లు చేయండి, పెద్దలతో మాట్లాడండి, అనుభవజ్ఞులతో మాట్లాడండి, ట్రేడ్ యూనియన్ నాయకులతో మాట్లాడండి. ఒకటి కాదు, రెండు కాదు, 20 సంఘాలు పైగా ఉన్నాయి ఇక్కడ. ఒకసారి మీరు భూమిని కోల్పోయిన నిర్వాసితుల సంఘాలతో మాట్లాడండి, మనకు అర్థమవుతుంది కష్టాలు ఎలా ఉన్నాయి. విశాఖ ఉక్కు ఎవరి దయా దాక్షిణ్యాల మీద వచ్చింది కాదు, పోరాడి సాధించుకున్నది విశాఖ హక్కు. ఎవడ పడేస్తే రాలా, పోరాడాం. 32 మంది బలిదానాలు,
హబీబుల్లా రెహమాన్, పోలినేని యేసయ్య, సాయి రెడ్డి, మస్తాన్, తంగెళ్ల సత్యం లాంటి 32 మంది యువకులు, నిండు 100 ఏళ్ళు బతకాల్సిన యువకులు పోలీస్ కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. పీలేరు నుంచి పలాస దాకా ఇందాక చెప్పినట్టుగా, విశాఖ నుంచి వరంగల్ దాకా అందరూ పోలీస్ కాల్పులో చనిపోయారు, ప్రాణాలు కోల్పోయారు. వారి ప్రాణత్యాగాల మీద వచ్చింది, విద్యార్థుల ఉద్యమ స్ఫూర్తితో వచ్చింది, నాయకుల త్యాగాలతో వచ్చింది, పోరాట స్ఫూర్తితో వచ్చింది. వైశాఖ స్టీల్ ప్లాంట్ ఇది కేవలం, ఏ మీరు ఆగండి, మీరు అరవద్దు, ఆగండి, పవర్ స్టార్ అనకండి, బాగుండట్లే అనకండి, ఆపండి, మానే కొంచెం బుర్ర పెంచుకోండి అందరూ. బాబు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇది మేము పోరాడి సాధించుకున్నది, ఆత్మగౌరవంతో సాధించుకుంది, బలిదానాలతో సాధించుకుంది, ఎవడో పడేస్తే వచ్చింది కాదు. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవం. స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవటం అనేది ఆంధ్రుల ఆత్మగౌరవం, ఇది మర్చిపోకూడదు. మనవారు ఆత్మగౌరవం లేని బతుకు చచ్చిపోవడం బెటర్ కదా, అందుకని ఆత్మగౌరవం చాలా ముఖ్యం. కొంతమంది డబ్బులు పడేసి ఆత్మగౌరవం అమ్మేసుకుంటారు, మనకు అవసరం లేదు. మన ఆంధ్రులో సొంత గనులు లేవని చెప్పి పివి నరసింహారావు గారి టైంలో ఆర్థిక సంస్కరణల మూలంగా ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్కే కాదు, అన్ని ప్రభుత్వ నష్టాల్లో ఊబిలో కూరుకుపోతున్న అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలకి డిజిన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ కింద ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ స్థాపించి దీనిని ప్రైవేట్ పరం చేస్తాం, లేదంటే వాటాలు బయట వారికి అమ్మేస్తాం అనే పరిస్థితులు తీసుకొచ్చాం. ఆ రోజు నుంచి ఈరోజు కొత్తగా, ఎందుకంటే వాస్తవాలు మాట్లాడేటప్పుడు చరిత్ర మాట్లాడుకోవాలి. ఈరోజున డిజిన్వెస్ట్మెంట్ అనేది కేవలం అంటే చాలా ఆబ్జెక్టివ్గా నిష్పక్షపాతంగా మాట్లాడాలంటే ఈరోజు వచ్చింది కాదు. ఈ డిజిన్వెస్ట్మెంట్ అనేది, పెట్టుబడుల ఉపసంహరణ అనేది, నష్టాలు వస్తున్న పరిశ్రమలకి ప్రైవేట్ పరం చేయటం అనేది ఈరోజు వచ్చింది కాదు, 92 నుంచి ప్రారంభమైంది. ఈ రోజున ప్రధానమంత్రి గారు ప్రారంభించింది కాదు, అందుకని దీన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. అలాగే ఈ డిజిన్వెస్ట్మెంట్ 2021లో మళ్ళీ ప్రైవేటైజేషన్ గురించి వచ్చినప్పుడు సిఐటియు, ఏఐటియుసి కానీ, ఐఎన్టీయుసి కానీ, బిఎంఎస్ కానీ, ఇలాంటి దాదాపు 20 పైగా యూనియన్లు ఉన్నాయి ఇక్కడ. వీరందరి పోరాట ఫలితం కానీ ఇంకా ఈ రోజున ఇంత మాత్రం నిలబడి ఉంది, లేదంటే ఈ పార్టీకి మన సర్క్యూట్ హౌస్ అమ్మినట్టుగా అమ్మేసేవాళ్ళేమో, వైసీపీ వాళ్ళు సర్క్యూట్ హౌస్ అమ్మేసినట్టుగా, ప్రభుత్వ ఆస్తుల్ని తాగవి కొన్ని వేల కోట్ల తాకట్లు పెట్టేసినట్టుగా తాకట్లు పెట్టారు, అమ్మే అలా అమ్మేసేవాళ్ళు, ముక్కలు ముక్కలుగా అమ్మేసేవాళ్ళు. కానీ ఈ ట్రేడ్ యూనియన్ నాయకులు ఉండటం వల్ల అది మన అదృష్టంగా చెప్పచ్చు. వారి పోరాటాల ఫలితం ఈ రోజున నాలాంటి వాడికి కూడా వచ్చి వారి పక్కన కూర్చున్న అదృష్టం నాకుంది. వారందరికీ మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతాను. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడదామంటే అందరూ బాధ్యత నా మీద పెడతారు, నువ్వు మాట్లాడాలి, విశాఖ ఉక్కు ప్లాంట్కి మళ్ళీ వచ్చి నువ్వే మాట్లాడితే నేను ఖచ్చితంగా మాట్లాడతాను. నేను పారిపోయే వ్యక్తిని సంవత్సర శాస్త్ర పారిపోయి నిలబడతాను, దెబ్బ పడే కొద్దీ బలపడిపోతాను తప్ప అసలు పారిపోను, ఓటమి వచ్చే కొద్దీ బలపడతాను. ఎందుకంటే నాకు ఎలా పారిపోవాలి తెలియదు కనుక, ముందడుగు వేయటమే తెలుసా, వెనకడుగు వేయటం తెలియని వాడిని. సో నేను ఈ బాధ్యత తీసుకోవడానికి నాకు ఇబ్బంది లేదు, కానీ సమస్య ఏంటంటే నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏమా అడవకండి, అడవకండి, నీకేనా అడవకండి.
పచ్చిగొస్తున్నాం. సభా సందర్భం లేదా మీకు? సభా సంస్కారం లేదా? దేని గురించి మాట్లాడుతున్నాం? చచ్చిపోయారు మనుషులు, బుద్ధి రాదా మీకు? ఎలా నవ్వు వస్తుంది నీకు మనుషులు చచ్చిపోతా ఉంటే? అబ్బా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం నేను పోరాటం చేసి బయటకు వచ్చి అన్ని జిల్లాలు తిరుగుతున్నప్పుడు నాకేమైనా సరదా? నా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడటం తిట్టను, నాకేం సరదా కాదు. అరే, మీ అందరి భావితరాలు భవిష్యత్తు బాగుండాలని కదా నేను వచ్చేది. నాకేమన్నా డబ్బులు తక్కువ, పేరు తక్కువ, లేదంటే నాకు అభిమానం తక్కువ నేను రావడానికి? లేదా మీ గుండెల్లో ఉన్న పదవుల కంటే ఈ పదవు అయినా ఎక్కువ నాకు? ఏ, ఒక భగత్ సింగ్ స్ఫూర్తి, ఒక పటేల్ స్ఫూర్తి, ఒక అంబేద్కర్ స్ఫూర్తి, ఒక దామోదరం సంజీవయ్య గారి స్ఫూర్తి, అరే అలాంటి మహానుభావులను చూసి మనం ఎంతో కొంత చేయాలి. కేవలం మన కోసం పడకూడదు జీవితం కాదు, అందరి కోసం బతకాలి అన్న సదుద్దేశమే కదా రాజకీయాలు తీసుకొచ్చింది. మరి నేను వచ్చి పోరాటం చేస్తున్నప్పుడు ఆ రోజున ఎవరు నిలబడలేదు నాకు. అందరు నన్ను ఒంటరి వన్ చేసి వదిలేశారు, నన్ను నా జన సైనికుల్ని మా ఆడపడుచులను. ఒక్క పార్టీ నిలబడలేదే. నిండుకుండా తీసుకొచ్చి వెళ్తుంటే తూట్లు పొడిచేవాళ్ళని మొత్తం కారిపోయింది. ఆఖరికి నేను కేంద్ర ప్రభుత్వానికి శత్రువుని అయిపోయాను. నేను నన్ను అందరు ఒంటరి వాడిని చేశారే. ఈరోజున స్టీల్ ప్లాంట్ కోసం నిలబడి పోరాటం చేద్దాం, నాకు అదే భయం ఉంది. ఇంకా నిలబడతారా? మీరు నిలబడి చూపించండి, నేను మీ వెనక నిలబడతాను. నేను ఒక్కడే కాదు ఈసారి, నేను ఒక్కడే నిలబడి సార్, మీరు అందరు నిలబడాలి. నా ఒక్కటి సమస్య కాదు, ఉద్దానం సమస్య నా ఒక్కడిదా? నా ఇంట్లో వాళ్ళ ఉద్దానం వాళ్ళు కదా, నా మనుషులు నా వాళ్ళు అనుకుంటా. నాకు మా తల్లికి పుట్టలేదే ఉన్న తమ్ముళ్ళు, నా అక్కలు, నా చెల్లెళ్ళు ఉద్దానంలో ఉన్నవాళ్ళు. స్టీల్ ప్లాంట్ కార్మికులు ఒక తల్లికి పుట్టలేదే ఉన్న అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు అనుకుంటారు. అందుకని వస్తాం. అలాగే పార్టీలకు అతీతంగా అందరూ రావాలి స్టీల్ ప్లాంట్ కోసం. అంటే ఒకసారి నేను చాలామంది అంటారు, నువ్వు ఒక ఐడియలిస్టిక్ ఫూల్, నువ్వు నీకు రాజకీయం తెలియదు, ఎలా బెనిఫిట్ కావాలో తెలియదు అంటే నేను మేబీ నాకు ఓకే. ఎందుకంటే నేను స్వాతంత్ర సమరయోధుల్ని ఆదర్శించాను, ఆదర్శంగా తీసుకున్నవాడిని. ఐఎమ్ ఓకే టు బి అన్ ఐడియలిస్టిక్ ఫూల్, బట్ నాట్ లైక్ ఎ కరప్ట్ పాలిటీషియన్. ఓకే, దోపిడీ చేసే పాలిటీషియన్ కంటే కూడా ఒక ఐడియలిస్టిక్గా ఉండి ఆ ఓటమి నాకు చాలా గొప్పది. వేల కోట్లు సంపాదించుకొని, 200 కోట్లు సంపాదించుకుని ఎమ్మెల్యే ఎంపీ సీట్ కంటే కూడా నాకు వచ్చిన 10,000 ఓట్లే నాకు చాలా అద్భుతం. నేను వాటికి గౌరవిస్తాను. ఈరోజు అనుకున్నారు కదా ఎందుకు వచ్చానని? నేను ఓట్లు వెయ్యని వాళ్ళ కోసం, అలా ఓట్లు వేసిన వాళ్ళ కోసం వచ్చాను, అందుకు వచ్చాను ఈరోజు. జనసేన పార్టీని ఎందుకు నిలబెట్టి ఉంచానంటే ఓట్లు వెయ్యని వాళ్ళ కోసం కాదు, నాకు ఓట్లు వేసిన 10 మంది ఉంటే చాలా, 10 మంది కోసం నేను నిలబడినా, వారి కోసం వచ్చాను. మాట్లాడితే వైసీపీ నాయకులు కానీ, అప్పుడున్న టీడీపీ కానీ, కేంద్రం మా మాట ఇందండి, మా మాట ఇందండి అంటారు. అంటే మీ కాంట్రాక్టులకి మాటలు ఉంటాయండి కేంద్ర ప్రభుత్వం? మీకు ఏదైనా పదవులు కావాలంటే మాట్లాడుతుందండి కేంద్ర ప్రభుత్వం? మీకు ఏదైనా ఈ బెయిల్ రావాలంటే కేంద్ర ప్రభుత్వం కావాలండి? నేను ఒక ఎంపీ ఎమ్మెల్యే లేని నేను నా మాట హోంశాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన సావధానంగా వింటే మీ 22 మంది ఎంపీలున్న వైసీపీ మాట వాళ్ళు ఎందుకు వినరు? ఎందుకు వింటారు? ఏ, వారు ఫామ్ బిల్ గురించి వినలేదా? అలాగే వైసీపీ ఇక్కడికి వచ్చి మాకేం సంబంధం లేదండి, ఇక్కడ మేము అసెంబ్లీలో తీర్మానం పెట్టామని చెప్పి చేతులు దులిపేసుకుంటే ఎట్లా? అలా కుదరదు అమ్మా, అట్లా కుదరదు, మీరు నిలబడాలి. ఆ కథలు, ఆ కాకమ్మ కథలు, కబర్లు, కాకరకాయలు ఇదివరకు రోజులు, ఇప్పుడు కుదరదు. అది విభజన టైంలో ఈ కథలు చెప్పారు, ప్రతి ఎంపీ ఇదే కథ చెప్పారు, ప్రతి ఎమ్మెల్యే ఇదే కథ చెప్పాడు, మేము విన్నామమ్మా. ఇంకా మరీ దయచేసి ఇంకా పెద్ద పెద్ద క్యాబేజీ పూలు చెవుల్లో పెట్టుకుని చాలు, ఇంక విసిగిపోయి. అలాగే వైసీపీ నాయకులు ఏమంటారు?
మాకు కేంద్రం మా మాట విందు, మోడీ గారు మా మాట లక్ష్య చేయరంటారు. ఎందుకంటే వాళ్ళకి వైసీపీ ఎంపీలు అవసరం లేదంటారు. మరి వైసీపీ ఎంపీ అవసరం లేనప్పుడు మీరు సిఏఏకి మీరు ఎందుకు మద్దతు ఇచ్చారు? మరి అంటే మీ అవసరం ఉందనే కదా, భారతీయ జనతా పార్టీకి కూడా. వైసీపీ మీరు సిఏఏకి ఎందుకు మద్దతు ఇచ్చారు మరి అలాంటప్పుడు? ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉన్నారు కదా. అలాగే ఫామ్ బిల్లుకి అక్కడ మద్దతు ఇచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ భారత్ బంద్కి ప్రకటిస్తారు మీరు. ఇలాంటి ద్వంద్వ వైఖరి మళ్ళీ పాత విభజన టైంలో చేసిన పాడు రాజకీయాలు మళ్ళీ మీరు కూడా చేస్తున్నారే, కొత్త రాజకీయం ఎక్కడ చేస్తారు మీరు? అలాగే జిఎస్టీకి కానీ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ సవరణ బిల్లుకి కానీ, కాశ్మీర్ బిల్లు కానీ, వైసీపీ ఇంకా అనేక బిల్లులకు కానీ వైసీపీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు మద్దతు ఇచ్చారు. అలా మద్దతు ఇచ్చేటప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మాకు సొంత గనులు ఎందుకు ఇవ్వరు అని ఒక మాట ఎందుకు అడగలేకపోయారు మీరు? సెయిల్ సర్ప్లస్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మరి 70 మిలియన్ టన్స్ వారికి అవసరం ఎక్కువ అయిపోయింది అమ్మేసుకుంటున్నారంటే అలాంటి గనులు మాకు ఇవ్వండి అని మీరు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే మీకు బలిదానాలు పోరాటాల మీద మీకు గౌరవం లేదు కనుక. ఎందుకంటే మీరు చేసిన వాళ్ళు కాదు, మీరు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కున్న వాళ్ళు, పోరాటాలు చేసి వచ్చిన వాళ్ళు కాదు. రాజకీయాల్లోకి మీరు నిలబడి దమ్ముండి అక్కడ నిలబడింది నా దేశం నా ప్రజలు అన్న పోరాటం చేసిన వాళ్ళు కాదు మీరు. అందుకు మీకు రాదు మనసులో, మాకుంటుంది. ఏ ఈ నాయకులందరూ ఎంపీలు ఎమ్మెల్యేలా? ప్రజలంటే ప్రేమ, కార్మికులంటే ఇష్టం, అందుకు నిలబడున్నారు. నేను కూర్చోబెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు కారులోనూ బ్లూ లైట్లు వేసుకుని తిరగడానికి మీకు మేము ఇచ్చింది మేమందరం? ప్రజా సమస్య మీద మాట్లాడరా మీరు, వినరా మీరు? మీకు తెలిసిందల్లా కాంట్రాక్టులు పదవులు డబ్బులతో పాటు ప్రజలు తాగే సారా డబ్బులు వాళ్ళ సారో కథలే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. అంతేగాని నిజంగా మీ కష్టాలు తెలియదు మీకు. ఒకటే ఉంటుంది, పోతే పోని రైతులు పోతే పోని, నిర్వాసితులు పోతే పోని, ఆంధ్రుల ఆత్మగౌరవం పోతే పోని, పోతే పోని, పోతే పోని. మా వైసీపీకి మాత్రం డబ్బులు రాని రాని, కాంట్రాక్ట్ రాని రాని రాని, మేము నిలబడం. జనం మటుకు పోతే పోని. ఏదన్నా అంటే మేము, మీరందరూ ఏమంటారు వచ్చేసాం, మేము లేఖలు ఇచ్చామంటారు. ఏంటి లేఖలు, ఎన్నిసార్లు ఇస్తారా లేఖలు? లేఖలు కొత్త మాకు. విభజన టైంలో మీ లేఖల కథలు చూడలేదా? లేఖల రాజకీయాలు మేము చూడలేదా? ఏదన్నా అంటే మీరు మోడీ గారికి మా భారతీయ జనతా పార్టీకి మా అవసరం లేదంటారే, వారంటే మాకు భయం అంటారే. మరి అలాంటప్పుడు రాజ్యసభ చైర్మన్ మీద మీరు అభాండాలు వేశారు ఆ రోజున, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? సిజేఏ బోబ్డే గారికి మీరు లేఖలు కూడా రాశారే, ఒక వ్యక్తిని మీరు సిజేఏ చేయకూడదని. వాటికి ధైర్యం అంటే మీరు వ్యవస్థలతోటి, కీలకమైన వ్యవస్థల్లో పదవుల్లో ఉన్న వ్యక్తులతో గొడవ పెట్టుకునే ధైర్యం మీకు ఉంది, మీకు వైసీపీ నాయకులకు ధైర్యం ఉంది. కానీ వైసీపీ స్టీల్ ప్లాంట్కి అడిగే దమ్ము ధైర్యం మటుకు మీకు లేదు. ఎందుకంటే మీకు లోపల ప్రేమ లేదు ప్రజల మీద, అందుకని. మరి దీనికి ఏం చేయాలి? మరి దీనికి వారి చేత పని చేయించాలో చూడాలి మనం. వారు ఫిబ్రవరి 6 నుంచి సెప్టెంబర్ 12 దాకా వాళ్ళు చేసిన లిస్టు తీస్తే, మేము స్టీల్ ప్లాంట్ కోసం లేఖలు రాసాం, మేము ఉద్యమం అంటే ఉక్కు సొంత ఉక్కు గల్లిమని చెప్పి లేఖలు రాశాం, ఎంపీలకి ఎంపీల ద్వారా మెమరాండం ఇచ్చాం, తీర్మానాలు చేశాం అసెంబ్లీలో, వినతి పత్రాలు ఇచ్చాం, అసీల్ మెట్ట నుంచి పాత గాజువాక దాకా పాదయాత్రలు చేశాం, ఇంకా కోపం వస్తే మేము మహాపాదయాత్రలు కూడా చేస్తామని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఉద్యమిస్తాం, పోరాడతాం, అవసరమైతే ఎంపీలు అందరూ రాజీనామాలు చేస్తామని చెప్పారు. మరి ఎందుకే ఏం చేయలేదు మీరు? మీ భీములు ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఆయన కేంద్రానికి వ్యతిరేకంగా నేను ఉద్యమిస్తానని చెప్పి చాలా ఊగిపోయి స్వరంతో చెప్పారు. మరి ఆయన మరి ఎవరు ఉద్యమించట్లేదండి మీరు? మేము ఒకటే చెప్తా ఉన్నాం, వైసీపీ మాటలకి అర్థాలు వేరులే. వైసీపీ మాటలు కమ్మ నేను అంటుంది అది కాదు.
వారు సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే మేము మద్యం సంపూర్ణంగా అమ్ముతామని అర్థం. విద్యార్థులకి అండగా నిలబడతామంటే గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీలను మొత్తం మూసేసి వారి ఆస్తులు తగ్గ స్వాధీనం చేసుకొని వాళ్ళని రోడ్ల మీదకి ఇడుస్తాం 2 లక్షల మంది విద్యార్థులని అర్థం. రైతుకి 12,500 రూపాయలు ఇస్తామంటే కేంద్రం 6,000 కలుపుకొని 12,500 అని అర్థం. అందరికీ ఆరోగ్యశ్రీ అంటే కోవిడ్ వచ్చి చస్తున్నాం అన్నా అంటే బ్లీచింగ్ పౌడర్ చల్లుకున్నామో తగ్గిపోతుంది. ఫీజులు మేమే కడతామంటే విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది కట్టండి అంటే వారిని కొడతామని చెప్పడం. అంటే ఇది అంటే వైసీపీ చెప్పే మాటలకి. అలాగే జాబ్ క్యాలెండర్ కోసం మీరందరూ ఓట్లేశారు కదా మొత్తం వైసీపీకి, ఇంకోసారి కూడా వేయండి బాగుంటుంది. మీకు వైసీపీ కరెక్ట్ అని, ఎందుకంటే మీరు ఎలా మీరు తిరగండి, అలా తిరగండి. నా సభలకు ఇవ్వాలండి జనం, ఓట్లే వాళ్ళకి వేయండి. మీకు అప్పుడు ఇలాగ ఉంటుంది. జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉంటే జాబులు లేకుండా చేయడం, ఇలా ఒకటా రెండు లిస్టు తీసాం మొత్తం రేపు తెల్లవారుజాము వరకు అని చెప్పారు. అంటే స్టీల్ ప్లాంట్ సంబంధించినంత వరకు, ఎందుకు అంటున్నాడు సార్ పెద్దలందరికీ కూడా, స్టీల్ ప్లాంట్ సంబంధించినంత వరకు వైసీపీ మాటల్ని జనసేన నమ్మట్లేదు. ఎందుకంటే నేను మీకు మీ వైపే తిరిగి మాట్లాడుతున్నాను, వైసీపీ మాటల్ని మేము నమ్మట్లేదు. ఎందుకంటే అవి ఆచరణలోకి రాని మాటలు. వారు ఆచరణలోకి రావాలి అంటే వారు నమ్మశక్యంగా నమ్మకం కలిగించే మాటలు చర్యలు రావాలి. సో దాంట్లో భాగంగా ఒకటే వాళ్ళు కావాలి. మీరు మద్యపాన నిషేధం లాగా స్టీల్ ప్లాంట్కి మేము ఉంటామంటే మేము నమ్మలేకపోతుంది. ఎందుకంటే మీరు ఇన్ని పనులు మీరు ప్రామిస్ చేసి అన్నీ ఆపోజిట్ చేశారు. ఇదే సీతమ్మ దారికి నేను వస్తా ఉంటే ఒక రోజు నా ఆడపిల్ల ఆడపడిచి లాపి అన్న మద్యపాన నిషేధం చేయి, ఈ ఊళ్ళో ఈ తాగుబోతులు గొడవ తట్టుకోలేకపోతున్నామంటే నేనేం చేశాను ఆ రోజున మేనిఫెస్టోలో, ఆ ఏరియాలో ఉండే ఎక్కువ శాతం మంది ఆడపడుచులు కోరుకుంటే అక్కడ మద్యం షాపులు మూయించేస్తామని చెప్పి జనసేన మేనిఫెస్టోలో పెట్టాం. కానీ వైసీపీ మటుకు అసలు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి ఆ భూమి భూమిలో ప్రెసిడెన్షియల్ మెడలో బీర్లు అమ్మడం స్టార్ట్ చేశాం. అందుకని ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను, మేము వైసీపీ ప్రభుత్వాన్ని మేము నమ్మం. స్టీల్ ప్లాంట్కి అండగా నిలబడతాం, కార్మికులకి అండగా నిలబడతాం, తీర్మానం ఇచ్చామంటే మేము వైసీపీని మేము నమ్మం. మేము మరి వైసీపీ లేకపోతే నేను ఢిల్లీకి వెళ్ళి మాట్లాడతాం, 10 కాదు 100 రిప్రజెంటేషన్ ఇస్తా. కానీ చట్టసభల్లో మీరు ఎంపవర్ చేసిన, మీరు బలపరిచిన, మీరు ఓట్లేసిన వ్యక్తులు మాట్లాడకపోతే నాలాంటి వాడు ఎంత మాట్లాడినా నేను బలహీనుణ్ణి. చట్టసభల్లో బలం లేనప్పుడు మీ ముందు బలవంతుడు తప్ప చట్టసభలో నేను చాలా బలహీనుణ్ణి. ఒక్క ఎంపీ ఉన్నా కానీ కనీసం దాని గురించి మాట్లాడించేవాడు, ప్రైవేట్ బిల్లు అనే పెట్టి మాట్లాడించాడు. ఒక ఎంపీ కూడా లేడు. ఉన్న ఎమ్మెల్యేని వైసీపీ వాడు పాపం గద్దలా తనకి వెళ్ళిపోయాడు. సో ఈరోజున వైసీపీకి ఈ సభాముఖంగా చెప్తున్నా, మీరు ఒక అఖిల పక్షం పెట్టండి. దానికి నిర్వాసితుల సంఘాల దగ్గర నుంచి దాదాపు 30 సంఘాలు ఉన్నాయి, ట్రేడ్ యూనియన్ నాయకులు ఉన్నారు, పెద్దలందరినీ పిలవండి, మేధావులందరినీ పిలవండి, రాష్ట్ర క్షేమం కోరుకొచ్చిన మేధావులందరినీ పిలవండి, కాంగ్రెస్ నాయకుల్ని పిలవండి, భారతీయ జనతా పార్టీ నాయకుల్ని పిలవండి, సిపిఐ సిపిఎం ఆ నాయకుల్ని పిలవండి, మీ బెస్టెస్ట్ ఫ్రెండ్స్ తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా పిలవండి. అలాగే మీకు మేమంటే ఎంత ఇష్టమో తెలియదు కానీ నేనంటే ఇష్టం లేదని నాకు తెలుసు మీకు సార్. నాకు నన్ను కూడా పిలవండి, మా నాయకులను పిలవండి, మా జన సైనికులను పిలవండి, మా ఆడపడుచులను పిలవండి, వస్తాం మేమందరం. ఇంతమంది కలిసి వచ్చి ఒక పోరాటం చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది, దీని తాలూకు తీవ్రత అర్థమవుద్ది. అసలు మన పోరాటాలే చేయకుండా ఎంతసేపు కేంద్ర ప్రభుత్వమే చేయాలి, మీరు తప్పు చేశారని అనటం కూడా భావ్యం కాదు కదా. ఈరోజున తెలంగాణ వచ్చింది అంటే ఆ మూల ఉన్న ఒక ప్రతి కుర్రవాడు కూడా జై తెలంగాణ అంటే తప్ప రాలేదు ఆ రోజున.
నేను మొన్న తెలంగాణ సభలో చెప్పాను, మీ పోరాట స్ఫూర్తి నాకు జనసేనకు స్ఫూర్తి అని. ఎందుకంటే 14-16 ఏళ్ళ కుర్రాళ్ళు కూడా మా నేల భారతదేశం అంటే గౌరవం ఉంది, భక్తి ఉంది, కానీ నా తెలంగాణ నేల మీద నాకు అమితమైన ప్రేమ ఉంది. మరి ఆంధ్ర వాళ్ళకి ఆ నేల మీద ఎందుకు ప్రేమ లేదు? ఎందుకు రాదా ప్రేమ? కసి లేదా? కోపం లేదా? ఆవేదన లేదా? మీకేం అనిపించదా? మనది అనిపించదా మీకు? అలా అనిపించకపోతే నాలాంటి వాడు పోరాటం చేస్తే భుజాలు ఉంగిపోయి వాడు బుర్రకోవాలో పడతాడు తప్ప. మీకు కోపం లేని సమాజంలో నాలాంటి వాడు ఎన్ని అరుపులు అరిచినా ఏమి చేయలేడు. నేను ఒకటే వెయిట్ చేస్తాను, మీకు కోపం వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. మీకు కోపం వచ్చిన రోజు నన్ను పిలవండి, ఎందుకు రాని చెప్తాను. అలాగే వైసీపీ నాయకులకు కూడా ఈ వైజాగ్ ఈ స్టీల్ ప్లాంట్ ప్రాంగణం నుంచి చెప్తా ఉన్నాను, మీరు అఖిలపక్షం పిలవాలి. మీరు అఖిలపక్షం పిలవకపోతే మీరు 48 గంటలు టైం ఇస్తున్నాం సార్, మీరు చెప్పండి. అఖిలపక్షం ఉండాలంటారా? ఒకసారి చేతులు ఎత్తాం సార్ అందరికీ. బాబు అందరు చేతులు ఎత్తాలి, మీరు మొహమాట పడతారు, చేతులు ఎత్తాం. అఖిలపక్షం కావాలి, అందరు చేతులు ఎత్తండి. స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలంటే అఖిలపక్షం రావాలి, అఖిలపక్షం ఏర్పాటు చేయాలి వైసీపీ ప్రభుత్వం. అందుకని చెప్తా ఉన్నాం సార్, మీ అనుభోగ్యులు 48 గంటలు టైం ఇద్దామా? అట్లీస్ట్ అఖిలపక్షం పిలవడానికి మీరు చెప్పాలి. 48 అవర్స్, 2 రోజుల, ఇంకొంచెం ఎక్కువ. సరే, ఇక్కడున్న పెద్దలంతా చెప్తా ఉన్నారు 48 గంటలు కాకపోతే ఒక వారం రోజులు తీసుకోండి. వారం రోజుల్లోపు మీరు ఒక ప్రకటన ఇవ్వండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మేము ఇలా ఆపబోతున్నాం, మేము పార్లమెంట్లో దీని గురించి మాట్లాడతాం, అవసరమైతే మేము కేంద్ర ప్రభుత్వంతో మేము వారితో మేము మెప్పిస్తాం, వారిని పోరాటం చేస్తాం, కానీ స్టీల్ ప్లాంట్ని సాధించుకుంటాం, ప్రైవేట్ గనులను సాధించుకుంటాం అని చెప్పినా కానీ నేను బయటికి రాను. సంతోషంగా నేను ఏదో మా పార్టీ కార్యక్రమాలు మా ప్రజలు ఏదో కూర్చుని వెళ్ళిపోతాను. మిమ్మల్ని కూడా ఒక పల్లెతో ఒక మాట అన్నాం. అలా కాకుండా మీరు కలబొల్లి కబుర్లు చెప్తే మటుకు మేము ఖచ్చితంగా ఉద్యమిస్తాం. కార్మిక నాయకులందరికీ, కార్మికులందరికీ అండగా ఉంటాం. ఒకవేళ మీరు దీనిని సీరియస్గా తీసుకోలేని పక్షంలో ఒక కార్యాచరణ ప్రకటిస్తాం. మీరు చెప్పి విశాఖ ఉక్కు కర్మాగారం సంబంధించి పెద్దలందరూ కూర్చొని మీరు కార్యాచరణ ప్రకటించండి. ఈ సమస్యని జిల్లా ప్రతి జిల్లాకి తీసుకెళ్ళండి. ఒకవేళ వైసీపీ రాని పక్షంలో అప్పుడు వైసీపీ మీద ఎలా ఒత్తిడి పెడదాం, ఎలా ఒత్తిడి తీసుకొద్దాం? ఎందుకంటే మన పోరాటాలు మనం చేయకుండా కేంద్ర ప్రభుత్వం అంటాం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నిర్మోహమాటంగా మాట్లాడగలను, నాకు ఆ ఇబ్బందులు లేవు. ఎందుకంటే అప్పుడు నాకు కేంద్ర ప్రభుత్వంతో నాకు కూర్చోబెట్టిన పదవులు అడగను, డబ్బులు అడగను, కాంట్రాక్టులు అడగను, నాకేముంటుంది? ప్రజాక్షేమం ఉంటుంది. నేను ఏ రోజు వెళ్ళి కలిసినా మీ క్షేమం కోసం అడుగుతాను. ఓ 10 కేజీలు బియ్యం కదమ్మా మా వాళ్ళకి ఇవ్వాల్సిన, ఒక 5000 రూపాయలు కాదు, వాళ్ళకి ఒక 5 లక్షలు సంపాదించుకునే ఒక దారి ఇవ్వండి అని అడుగుతాను. ఒక 5 సంవత్సరాలు భవిష్యత్తు ఇవ్వమని అడుగుతాను. అది అడుగుతాను కేంద్ర ప్రభుత్వాన్ని. ఆ రోజు వరకు నేను వెయిట్ చేస్తాను. ఒక వారం రోజులు టైం తీసుకోండి, ఒక వారం రోజులు టైం తీసుకొని వైసీపీ మీ కార్యాచరణ చెప్పండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీరు ఎలా ఆపుతారో చెప్పండి. ముందుకు తీసుకెళ్ళకపోతే మటుకు ఈ 2 సంవత్సరాలు ఎన్నికల వరకు ఒకటైతే మీకు మాటిస్తున్నాను, వైసీపీ నాయకులకి నా తరఫున, జనసేన తరఫున, మా ఆడపడుచుల తరఫున, మా వీరమహిళల తరఫున, మా జన సైనికుల తరఫున, ఇక్కడ ఉన్న కార్మిక నాయకుల తరఫున, వచ్చే ఎన్నికలకి మీరు ఏమి స్పందించని పక్షంలో వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాం ఈ స్టేజ్ మీద నుంచి. ఈ 2 సంవత్సరాలు మీరు కన్నా చాలా గడ్డు కాలం ఉంటుంది మీకు. మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకోలే బాధ్యత ప్రథమ బాధ్యత మీది, ప్రథమ బాధ్యత మీది. 182 మంది ఎమ్మెల్యేలు మా జనసేన ఎమ్మెల్యేతో కలుపుకొని చెప్తున్నారు, 152 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు. ఏదన్నా అంటే మళ్ళీ కూర్చోబెట్టి మీరు పని చేయండి, మీ బెస్ట్ ఫ్రెండ్ టీడీపీ వాళ్ళని కూడా కలుపుకోండి. మేము అప్పుడు పాతిక వాళ్ళలో సగం ఎమ్మెల్యేలు ఆల్రెడీ మీతో ఉన్నారు కాబట్టి మిగతా సగం కలుపుకొని మొత్తం అందరూ కలిపి 175 మంది ఎమ్మెల్యేలు, పాతిక ఎంపీలని కలుపుకొని మీరు కార్యాచరణ ప్రకటించండి, మేము అండగా ఉంటాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసి నడుద్దాం. ఉక్కు
విశాఖ ఉక్కుని కాపాడుకుందాం. ఏదైతే బలిదానాలు 32 మంది బలిదానాలు చేశారో ఆ బలిదానాలు వేస్ట్ కానివ్వం. అమృతరావు గారి నిరాహార దీక్ష త్యాగాలని వృధా కానివ్వం. 32 క్యాండిల్స్ తోటి ఈ రోజు స్తూపం, మహా అమరవీరుల స్తూపం ఉంది. ప్రతి ఒక్క జన సైనికుడు మీకు ఖాళీ ఉంటే ఒకసారి అమరవీరుల స్తూపంకి ఇలా స్ఫూర్తిని పొందండి. అక్కడ వారి జ్యోతిని మనసులో వెలిగించుకొని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకి, నిర్వాసితులకి, కుటుంబాలకి, ట్రేడ్ యూనియన్ నాయకులకి మనం అండగా నిలబడాలి. సరే, ముగింపు వాక్యాలుగా ఒకటే ఒకటి కోరుకుంటాను నేను. ఆంధ్ర వాళ్ళగా నాకు దేశభక్తి ఎక్కువ. నేను ఎప్పుడు జై హింద్ అంట, భారత్ మాతాకి జయ. కానీ ఈ రోజున నాకు 1972లో జయాంధ్ర ఉద్యమానికి కానీ దానికి ముందు విశాఖ ఉక్కు సాధించడానికి 2 స్లోగన్స్ ఉన్నాయి. ఒకటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, రెండోది జై ఆంధ్ర జయ జయాంధ్ర. ఎందుకని చెప్తున్నానంటే భారతదేశం మీద ప్రేమ లేక కాదు, ఏదైతే నేల అన్నం పెట్టిందో ఆ నేల గౌరవం ఇవ్వడానికి కూడా ఇవి చెప్పాలి. ఎందుకంటే ఈ 2 స్లోగన్స్ లేకపోతే మనం కులాలుగా వర్గాలుగా విడిపోతూ ఉంటాం. ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకోండి, వచ్చే ఎన్నికల్లో నాకు ఇబ్బంది లేదు. కానీ ప్రజా సమస్యల మీద మనందరం గొంతు తెలుగువాడి గొంతు, ఆంధ్రవాడి గొంతు అవ్వాలి. అవసరం వచ్చినప్పుడు తెలంగాణ మనం తెలుగువాడు ఎక్కడున్నా ఏకం కావాలి. మన ప్రయోజన రాష్ట్ర ప్రయోజనాలకు అవసరమైనప్పుడు ఇది ఆంధ్ర గొంతు అవ్వాలి. ఒకసారి ఒక శ్లోకం ఇద్దాం అందరికీ వినపడేలాగా. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై హింద్.